టీవీ ట్రిపుల్ ఐ న్యూస్ కి స్వాగతం. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి, జేసీ వేణుగోపాల్, ఆర్డీఓ దామోదర్ రావు, ఆలయ అర్చకులు, వేద పండితులతో భద్రాద్రి ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధిపై జిల్లా అధికారులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ జిల్లా అధికారులతో కలిసి భద్రాద్రి రామలవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ కు జిల్లా అధికారులకు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉపాలయంలోని లక్ష్మీ తయారు అమ్మవారి ఎదుట వేద ఆశీర్వచనం అందించి అధికారులను సేలవతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. రామ్మోజీ చేసి గారు